పున్నమరాజు కథానిధికి స్వాగతం. దాంపత్య జీవనం సాఫీగా సాగాలంటే భార్యతో భర్త ఎలా మసులుకోవాలో హాస్యరస స్ఫోరకంగా ఆవిష్కరించిన గ్రంథం మునిమాణిక్యం నరసింహరావు రాసిన దాంపత్యోపనిషత్తు. నాటికి నేటికి ఏనాటికి అన్ని తరాల దంపతులకి ఆ మాటకొస్తే పెళ్లి కావలసిన వాళ్లకు కూడా ఎంతో ఉపయుక్తంగా ఉండేటువంటి ఈ చిట్కాల చిట్టాలో నాలుగవ భాగానికి స్వాగతం. మొదటి మూడు భాగాల లింకులు క్రింద డిస్క్రిప్షన్లో ఇవ్వబడ్డాయి. మునిమాణిక్యం నరసింహారావు దాంపత్యోపనిషత్తు నాలుగవ భాగం వినండి పున్నమరాజు గళంలో. మీ ఆవిడను నీ అభిప్రాయాలతో ఏకీభవింప చేయాలని, తన్మూలంగా ఆమెను నీ ఎడల సుముఖురాలుగా చేసుకోవాలని ఎప్పుడూ ప్రయత్నించుకో. మహామహావాళ్లే ఈ విషయంలో ప్రయత్నం చేసి విఫలమైపోయారు. ప్రయత్నం వృధా, కాలం వృధా. నీవే ఆమె ఎడల సుముఖుడవుక ఆమె నీకు ముఖం చూపకపోతే నీవే అటు తిరిగి వెళ్ళి ఆమెకు ఎదురుగా నుంచు. భార్య మీద కోపం తెచ్చుకోకెప్పుడు, కానీ ఒకవేళ కోపం వస్తే ఏం చెయ్యాలే? ఇల్లు ఎగిరిపోయేలాగా అరిచినా, పెద్దగా ఏడ్చినా ఏమీ లాభం లేదు, పైగా అసహ్యం కూడాను. అలాంటప్పుడు ఏం చేయాలో నేను నా కథల్లో సూచన చేశాను. శాస్త్రకారుడు కూడా స్పష్టంగా చెప్పాడు, ఉపేక్ష వహించాలి అని. అంటే స్థానత్రయాన్ని, నోరు కళ్ళు చెవులు అరికట్టాలి. అంటే మూసుకోవాలి, ఆమె వైపు చూడకూడదు, ఆమె మాటలకు జవాబు చెప్పకూడదు, అసలు ఆమె అంటూ ఉన్న మాటలు వినకూడదు. అప్పుడు ఆ రాధికావల్లభుని అపార కృపామహిమ చేత నీకు శాంతి లభిస్తుంది. అంటే నోరు మూసుకొని ఊరుకోవాలనన్నమాట. ఆ ఊరుకోవటం ఎట్లాగుట? గదిలో పరుపుపై పడుకుని తల దిండులో దూర్చవలనట. ఒకవేళ దిండు తడిసినా పర్వాలేదు అన్నాడు శాస్త్రకారుడు. ఇలాగ ఉంటే 3 రోజులకు కానీ, అదృష్టం ఉంటే అంతకు ముందే కానీ గృహం ప్రశాంతం అవుతుంది, గృహిణి ప్రసన్నవదన అవుతుంది. ఇది శాస్త్ర ప్రవచనం. ఆవిడ చదువుకోలేదు, ఆవిడకి ఏం తెలుసు అని ఎప్పుడు అనుకోవద్దు. ఆవిడకు తెలిసినన్ని విషయాలు నాకు నీకు కూడా తెలియవు. ఒక ఆంగ్లేయ కవి దగ్గరికి పుస్తకాలమ్మే ఏజెంట్ వెళ్ళి, అయ్యా ఇది విజ్ఞాన సర్వస్వం, ఒకటి కొనండి అన్నాడట. ఎందుకయ్యా ఈ పుస్తకం అని అడిగాడు ఆ కవి. ఏజెంట్ అన్నాడు, ఏ విషయాన్ని గురించి తెలుసుకోవాలన్నా ఈ పుస్తకం చెబుతుంది. కవిగారు నవ్వి, నాకు ఎందుకయ్యా, నాకు పెళ్ళం ఉంది అని ఆ ఏజెంట్ను పంపివేశాడట. ఈ కథ విని జ్ఞాపకం ఉంచుకో బాబు, నీవు అల్లాగ ప్రవర్తించవలసి వస్తుందేమో ఎప్పుడైనా. రామారావు గారి భార్య గయ్యాళి గంప, బొగుణ్ణి ఎంత మాట పడితే అంత మాట అనేస్తుంది. కచేరీ సావిట్లో ఆయన పెద్ద మనుషులతో ఏదో మాట్లాడుతున్నాడు. కాసేపు ఊరుకుందామనైనా అనుకోదు. ఒకరోజున ఆయన ఎవరితోనో మాట్లాడుతూ ఉన్నాడు. ఎదురుగా ఉన్న గది తలుపు బార్లాగా తెరిచిపెట్టి ఉంచి ఆవిడ సాధిస్తున్నది. మనిషి అయిన తర్వాత ఒకసారి చెబితే తెలియాల. నెత్తిని నోరు పెట్టుకుని మొత్తుకుంటూ ఉన్నా చేమకుట్టినట్టయినా లేకపోయా, ఎట్లా చచ్చేది? బావిలో పడి చేద్దామంటే దొడ్లో బావైనా లేకపోయా, వెధవ పంపులు వచ్చి పడ్డ తర్వాత. వేరే ఎవరి బావిలోనైనా పడి చేద్దామంటే వాళ్ళు చావనిస్తారా? అయినా ఒకరి బావిలో పడి చచ్చిందాకా నాకేం కర్మ? ఒక స్వంత బావి తీయించుకునే చస్తాను. ఓరి భగవంతుడా, ఈ కొంపలో ఎందుకు పడేసేవరా నాయనా? దొడ్లో బావున్న కొంపలోనైనా పడేయక. 3 ఏండ్ల నుంచి ఈ బాధ ఏమిటి? ఆయన మందిప్పించకపోవటం ఏమిటి? ఎక్కడైనా ఉందా ఇంత అన్యాయం? నేను చేస్తే కానీ ఆయనకు జాలి ఉండదా? మనిషి అయితేగా అదో నల్లరాయి బండ అని ఇలాగ ఎత్తిపోస్తున్నది. రామారావు గారి స్నేహితులు ఈ మాటలు విన్నా మర్యాదగా ఉండదని ఏమీ మాట్లాడలేదు. సంగతి గ్రహించి రామారావు గారే ఇలా అన్నాడు, మావిడేనండి, ఆవిడకి మతి సరిగ్గా లేదు బాబు, తనకేదో బాధ ఉన్నట్టు మాట్లాడుతుంది. దాని పిచ్చి అటువంటిది, అదొక రకం పిచ్చి, ఎన్ని మందులిప్పించినా లాభించటం లేదు. భార్య చెప్పిందల్లా ఓపిగ్గా వినడం భర్త అయినవాడు అలవర్చుకోవలసిన సుగుణాల్లో మొదటిది. దాంపత్య సౌఖ్య సాధనకు ఇది ప్రథమ సోపానం. భార్య కాపురానికొచ్చి చాలా సంవత్సరాల నుంచి భార్యతో కాపురం చేస్తున్న వాళ్లకు ఈ హితవాక్యం అనవసరం. వాళ్ళకి పాటికి ఈ సుగుణం ఎముకల్లోకి పాకి ఉంటుంది. ఈ కథ కూడా విను, నువ్వు దాంపత్యం నడపటానికి ఇందల నీతి ఎంతైనా ప్రయోజనకారి. ఒక యువకుడు నా వద్దకు వచ్చి, మాస్టారు మా ఆవిడ కోపం ఎక్కువండి, చీటికి మాటికి ఎగిరిపడుతుంది అన్నాడు. ఎందుకు అలా చేస్తుంది, కారణం ఏమిటి అన్నాను.
కారణం ఏముందండి? ఏదో స్వల్ప విషయం ఆమె కోపానికి కారణమవుతుంది అన్నాడు. ఏదైనా విచారంలో ఉన్నవాడికి విచారం పోగొట్టాలంటే అతనికంటే ఎక్కువ దుఃఖాలు అనుభవించిన వాళ్ళ సంగతి చెప్పాలి. అందుకని నేను అన్నాను, నీవింకా అదృష్టవంతుడివి, మీ ఆవిడ ఏదో కారణం ఉంటేనే కానీ ఎగిరిపడదంటున్నావు. నేనెవరితో చెప్పుకునేది? మా ఆవిడ ఏమీ కారణం లేకుండానే ఎగిరిపడుతుంది. ఒకప్పుడు పడకుండా ఎగిరింది ఎగిరినట్టుగానే ఉండిపోతుంది. ఇంతకు పిల్లలు పుట్టిందాక అంతేరా బాబు, దాని తర్వాత అణిగిపోవచ్చు అన్నాను. ఆ పిల్లవాడు బిక్కముఖం పెట్టి, పిల్లలు పుట్టకేమండి, ఇద్దరు పిల్లలు నాకు అన్నాడు. అయితే కొంచెమైనా అణిగిందా ఎగిరిపట్టం? లేదండి, పైగా ఎక్కువైంది. ఇదివరలో నా ఒక్కడి మీదే ఎగిరిపడేది, ఇప్పుడు నాపైన పిల్లలపైన కూడా ఎగిరిపడుతోంది. ఏం చేయమంటారు? ఏం చేయమంటాను అంటే అసలు ఏమి చెయ్యాలా అంటే, ఇదివరలో మహామహావాళ్ళు ఏం చేశారో నువ్వు అదే చెయ్యాలి. ఆ మాట విని ఆ కుర్రాడు గంపెడంత ఆశతో ముఖం ఎంత చేసుకుని అడిగాడు, ఏం చేశారు మాస్టారు చెప్పండి అని. ఏం చేశారా? మాట్లాడక ఊరుకున్నారు. ఏమీ చేయలేదు, నువ్వు అదే చెయ్యి. దీనినే ఉపనిషద్ వేదాంతంలో ఉపేక్షాభావము అంటారు. వ్యభిచారీ భావం లాంటిదండి ఇది. చచ్చ అలాంటిదేమీ కాదు, మంచి శుభ్రమైనటువంటి పవిత్రమైనటువంటి భావం అన్నాను. భార్య చేసి పెట్టిన వంట బాగుండలేదని ఎప్పుడు అనబోకు. భార్య చేసిన వంట భర్తకు బాగుండకపోవటం అంటూ ఉండదు. ఆ వంట దివ్యంగా అద్భుతంగా ఉంటుంది. మొదటి రోజుల్లో నా మాటల్లో ఉండే సత్యం నీవు చటుక్కున గ్రహించలేకపోయినా 4 ఏళ్ళు గడిచిన తర్వాత నీవే అనుకుంటావు, ఎంత పరమసత్యం చెప్పాడురా ఈ పెద్ద మనిషి అని. పొయ్యి దగ్గర ఆమె కూర్చుని కష్టపడి ఆ వంట చేసింది నీకు రుచిగా ఉండాలనే కదా. అలాంటప్పుడు బాగుండకపోవటం ఎలా జరుగుతుంది? ఒకవేళ కాస్త ఉప్పు ఎక్కువైనా, పాకం కుదరకపోయినా, ఆవిడ పడ్డ కష్టం జ్ఞాపకం తెచ్చుకో. ఆ వస్తువుకు రుచి అధికమవుతుంది. ఆ తరువాత ఉప్పు ఎక్కువైన సంగతి కనుక్కుని, అదేమిటండి ఉప్పు ఎక్కువైంది కదా చెప్పలేకపోయినారు అంటే, అరే ఎక్కువైందా, నాకు ఎక్కువైనట్టే లేదు, బాగుంది తినేశాను అను నవ్వుతూ. ఆ తరువాత ఎంత తమాషా జరుగుతుందో చూడు. మీ ఆవిడ పక్కింటి ఆవిడతో అంటుంది, మీ అన్నయ్యకి ఏమీ తెలియదు వదినా, కూరలో ఉప్పు ఎక్కువైనా కొనుక్కోలేరు, ఒట్టి అమాయకులు. ఈ మాటలు విని నీవు నవ్వుకుంటావు. ఆ అమ్మాయి లోపలేమనుకుంటుంది అంటే, తాను కదా ఇంత అమాయకుణ్ణి పెట్టుకుని కాపురం చేయగలుగుతున్నది అని. ఇంకొకరైతే చేయలేకపోయేవారేనని. పోనీ అలాగే అనుకోని, నీకొచ్చిన నష్టమేముంది? అమాయకుడైన భర్తను తన రెక్కల కిందకు తీసుకుని తన చేలాంచెలము కప్పి పోషిస్తున్నానని గర్వపడటం ప్రతి స్త్రీకి సహజం. పోనీ అలాగే అనుకోనివయ్యా, ఆమె పరిష్వంగంలో బహిప్రపంచాన్ని మరిచి సుఖించటానికి నీకు అభ్యంతరం ఎందుకు? దయచేసి ఈ వీడియోను లైక్ చేసి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి. ఈ వీడియో లింక్ను అందరితో పంచుకోండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి గంట మీద నొక్కడం మర్చిపోకండి. ధన్యవాదాలు. మీ పున్నమరాజు.